ఈడీ వారు ఇన్ ఏ రిపోర్ట్లో కూడా కవి స్పెసిఫిక్గా కవిత గారు ఫోన్లు డిస్ట్రాయ్ చేశారు అని రాయలేదు వారు రాసింది ఏంటిదంటే నెంబర్ ఆఫ్ ఫోన్స్ అంటే అందరినీ కలుపుతూ ఒక కవిత గారు కాదు అందరినీ కలుపుతూ అన్ని ఫోన్లను కలుపుతూ ఈ ఈ కేసులో ఉన్న ముద్దాయిలు అనుమానితులు సస్పెక్ట్స్ అందరినీ కలుపుతూ సెవరల్ ఫోన్స్ మే హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్ ఆర్ చేంజ్డ్ అన్నారు మార్చారు అన్నారు తర్వాత వచ్చే వరకు మళ్ళీ కొంతమంది సస్పెక్ట్లు హ్యావ్ చేంజ్ దర్ ఫోన్స్ డ్యూరింగ్ సర్టెన్ మంత్ సో అండ్ సో మంత్ ఆఫ్ టూ ట్వంటీ టూ కంప్లైంట్ అయిన తర్వాత అన్నారు అంటే స్పెసిఫిక్గా కవిత గారు డిస్ట్రాయ్ చేశారు డిస్ట్రాయ్ చేశారు అని ఎక్కడ అనలేదు బట్ కవిత గారు ఏం చేస్తున్నారంటే పొలిటికల్గా దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అటెన్షన్ డైవర్షన్ అఫోస్కేషన్ అని ఇప్పుడు సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్లో కవిత గారు డిస్ట్రాయిడ్ ఆర్ చేంజ్డ్ డిస్ట్రాయిడ్ ఆర్ యూజ్డ్ అన్న వర్డ్స్లో నుంచి సెలెక్టివ్గా యూజ్డ్ చేంజ్ అనేది తీసేసి డిస్ట్రాయిడ్ అని మాత్రమే చెప్పి నాది డిస్ట్రాయిడ్ అన్నారు డిస్ట్రాయిడ్ అన్నారు నన్ను డిఫేమ్ చేశారు నన్ను డిగ్రేడ్ చేశారు నా పొలిటికల్ ఒపోనెంట్లకు ఇచ్చారు అని అంటే ఇది సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ని వాడుకోవడం అనమాట టోటల్గా వాడుకోకుండా రెండవది అటెన్షన్ డైవర్షన్ డిస్ట్రాయిడ్ డిస్ట్రాయిడ్ అని ఎన్నిసార్లు చెప్పిన తర్వాత చూసేవారికి ఆ రిపోర్ట్లలో డిస్ట్రాయిడ్ కనపడుతుంటారు తప్పిస్తే ఆర్ చేంజ్డ్ ఆర్ యూజ్డ్ కనపడదు మూడోది అంటారు అంటారన్నమాట అంటే మీరు ఏదేదో ఏదేదో అని బారేసిన తర్వాత అవతల వ్యక్తులకి దాంట్లో నుంచి ఏది కరెక్ట్ ఏది కాదనే వరకు కొద్దిగా టైం పడుతుంది ఇదంతా అయి రెఫ్యూట్ చేసేవరకు ఏమిటంటే పబ్లిక్లో ఇమేజ్ ఆర్ పర్సెప్షన్ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది మీరు నాలుగు రోజులకు ఐదు రోజులకు నెల రోజులకు వచ్చి చేస్తే లాభం ఉండదు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఆవిడ చేసే ఎలిగేషన్ ఈడీ పైన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏది ఈ బయట చేసే పొలిటికల్ ఎలిగేషన్లకి రెఫ్యూట్ అంటే తిరిగి సమాధానం చెప్పదు సో అదొక అడ్వాంటేజ్ అనమాట పొలిటికల్గా ఖండించరు వాళ్ళు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇవేమీ చేయరు సో ఆవిడ సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ అటెన్షన్ డైవర్షన్ అఫోసికేషన్ అని టెక్నిక్లు వాడుకొని పొలిటికల్ పాయింట్లు మాత్రం కొట్టడానికి ప్రయత్నం చేశారు దీంట్లో సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటున్నా డిస్ట్రాయిడ్ యూస్ డే కాదు మీకు తను రిఫ్యూడ్ చేయదలుచుకుంటే అదే రిమాండ్ రిపోర్టు అదే చార్జ్షీట్లలో ఫోన్లు మార్చారు డిస్ట్రాయ్ చేశారే కాదు ఇంకా సర్ట్ అదర్ స్పెసిఫిక్ అలిగేషన్స్ ఉన్నాయి ఏదో హోటల్లో మీటింగ్ అటెండ్ అయ్యారు పల వేరే ముద్దాయిలతోటి మీటింగ్లో మాట్లాడారు ఇది చేసాను వాటిని ఏది రిఫ్యూట్ చేయట్లేదు ఇప్పటివరకు ఇంకోటి తన ఇన్వెస్టిగేషన్లో జరుగుతున్నది బయటకు వచ్చి రెఫ్యూట్ చేసినప్పుడు ఈ మూడు సార్లు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏం క్వశ్చన్లు అడిగారు వాటిని తను ఎలా ఎదుర్కొన్నది అనేది తను మాత్రం ఎక్కడ చెప్పట్లేదు చెప్పట్లేదు సో దీన్ని సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ అంటారన్న ఇంకోటి కూడా తర్వాత ఈ లెటర్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి మళ్ళీ అది ఫోన్స్ డిస్ట్రాయిడ్ అని రాశారు అది రాయలేదు మీకు చెప్పాను ఈడీ వారు ఎక్కడ కవిత గారు డిస్ట్రాయిడ్ అని రాయలేదు అవును అందరు ముద్దాయిల్ని కలుపుతూ డిస్ట్రాయిడ్ కలిపి ఆర్ చేంజ్డ్ ఆర్ యూజ్డ్ అని కవిత గారు ఇంకో పారాగ్రాఫ్లో ఓన్లీ చేంజ్డ్ అన్నారు సర్టెన్ కొంతమంది అనుమానితులు ఫోన్లు చేంజ్ చేశారు అని చెప్తున్నారు అయితే కవిత దీంట్లో డెలిబరేట్ లీకేజ్ అవన్నీ డెలివరేట్ లీకేజ్ ఈడీ ఎక్కడ చేయలేని ఇంతకుముందు చెప్పినట్టు అది వారు కోర్టులో లీగల్ ప్రాసెస్ లేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ లీగల్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డాక్యుమెంట్స్ సో అది డెలివరేట్ లీకేజ్ అనుకోము ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటిదంటే కవిత గారు నిన్న ఎక్స్ప్లెనేషన్ ఫోన్లు ఉన్నాయని చెప్తూ ఇంకోటి కూడా చెప్పుకుంటే బాగుండేదని నా ఒపీనియన్ వారు ఈడీ వారు అదే పారాగ్రాఫ్లో సో ఎండ్ సో మంత్ సో ఎండ్ సో మంత్ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు మొదలైన తర్వాత ఫోన్లు చేంజ్ చేశారు అన్నారు స్పెసిఫిక్గా చేంజ్ చేశారని కవిత గారి కాలంలో తీసుకుంటే మీరు రెండు సిమ్ కార్డు నెంబర్ల మీద తొమ్మిది ఫోన్లు మార్చినట్టు ఐఎంఈ దాంట్లో మీరు గమనిస్తే ఒక నాలుగో ఐదో ఆ పర్టికులర్ మంత్స్లో చేంజ్ అయినాయి అంటే జనరల్గా ఫోన్ ఎవరైనా మార్చినా చేసినా అప్గ్రేడు కొత్త మోడల్ ఏదో కొన్నాళ్ళు అయితే వాడతారు కానీ వితిన్ వన్ మంత్ వితిన్ టూ మంత్స్ నాలుగు ఐదు ఫోన్లు మార్చారు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటే అంటే అది కూడా తప్పేం కాదు కొత్త మోడల్ మోడల్చు లేదంటే ఎవరైనా అంటే ఇంత రిఫ్యూట్ చేసినప్పుడు రిబర్ట్ చేసినప్పుడు అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండుంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయని తెలుస్తుంది ఆవిడ రాసిన లెటర్లో అదే ఇవే నేను చెప్పినాయి ఒకటి మీరు అడిగితేనే ఇస్తున్నాను తనంత తను వాలంటీర్ ఇవ్వట్లేదు తర్వాత ఫోన్స్ ఐ మే హ్యావ్ యూజ్డ్ అంటున్నారు ఐ హ్యావ్ యూస్డ్ అనట్లేదు తర్వాత ఐ కుడ్ గ్యాదర్ అంటున్నారు తప్పిస్తే ఆల్ ద ఫోన్స్ అనట్లేదు అండ్ మీరు ఈ లెటర్ అంత చదివితే జనరల్గా ఇన్వెస్టిగేటింగ్ ఇది మనం ఏదన్నా మెటీరియల్ ఇచ్చేటప్పుడు ఒక లిస్ట్ని ఎంక్లోజ్ చేస్తాం అవును పలానా 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 ఇస్తున్నాం అని ఇది దీంట్లో లేదు అంటే మీడియాలో వచ్చినట్టు తొమ్మిది ఫోన్లు సబ్మిట్ చేసి చేసి ఉండరు కొన్ని మాత్రమే సబ్మిట్ చేశారు వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ నష్టం జరిగింది అంటే తెలివిగా నష్టం ఇది పొలిటికల్ మైలేజ్ కోసం చేసింది